సరే జన సుఖునవ్వవద్దు అని చెప్పే మన మతము. కానీ ఏ హిందూ గ్రంథాలు మనుషుల్లో వివక్ష ఉండాలని సూచించలేదు. మీకిలా మాయమాటలు చెప్పి మిమ్మల్ని ఇలా రోడ్లు పాలు చేసి మీ డబ్బు దోచుకోవడమే కాకుండా మీ జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. మన పురాణాల్లో తపస్సు వల్ల జ్ఞానం పొంది ఋషులైన శూద్రులు ఎంతమంది లేరు? మీరు కూడా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖీ భవ అని కోరుకునే మా గీత ఎక్కడ. చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులరా, ప్రియ సత్యాన్వేషకులారా, రాధా మనోహర్ దాస్ గారు, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు, మరికొంతమంది ఐందవ సహోదరులు, మా సనాతన హిందూ ధర్మంలో కుల వివక్ష లేదండి, మా ఐందవ గ్రంథాలలో అసలుకి కుల వివక్ష గురించే లేదు అని వారు ప్రచారం చేస్తూ క్రైస్తవ్యంలో కుల వివక్ష ఉందని చెప్పేసి మరి వారు క్రైస్తవ్యం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, క్రైస్తవ్యం మీద తప్పు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు వారు వారి యొక్క దేవీ దేవతల గురించి చెప్పకుండా, వారి గ్రంథాల్లో గురించి ఉన్న విషయాలు చెప్పకుండా క్రైస్తవ్యంలో కుల వివక్ష ఉందని చెబుతున్నారంటే, ఎంతోమంది శూద్రులు అనబడుతున్నటువంటి వారు, దళితులు అనబడుతున్నటువంటి వారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారు, ఎంతోమంది గిరిజన కులాలకు చెందినటువంటి వారు లక్షల్లో యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటున్నారు, లక్షల మంది ప్రజలు. ఇక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక క్రైస్తవ్యంలో కుల వివక్ష ఉందని చెప్పేసి ప్రచారం చేయడం ప్రారంభించారు. కరుణాకర్ సుగుణ గారు అయితే షార్ట్ ఫిల్మ్ తీసుకోవడం కూడా ప్రారంభించారు వారు. సరే, వారు చెప్పేది ఎంతవరకు సత్యం? ఐందవ గ్రంథాలలో నిజంగా కుల వివక్ష లేదా? మరి ఉంటే వారు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే ఇలాంటి ఐందవ గ్రంథాలలో ఉన్న విషయాలన్నీ కూడా తెలుసుకుంటే తెలియకుండానే యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు, తెలిస్తే ఇంకా ప్రజలందరూ కూడా మారిపోతారేమో అని. ఎందుకంటే మరి ముఖ్యంగా ఐందవ సహోదరి సహోదరులకు వారి గ్రంథాలలో ఏముందో కూడా తెలియనటువంటి వారు కోట్లలో ఉన్నారు, లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు ప్రజలు. ఐందవ గ్రంథాలు ఏమున్నాయో కూడా పాపం వారికి తెలియదు. కనుక మరి వీళ్ళు అందుకని అమాయకులైనటువంటి ఐందవ సహోదరి సహోదరులను మోసం చేసుకుంటూ మరి సత్యాన్ని దాచిపెడుతూ నిజాన్ని ప్రజలకు చెప్పకుండా మసిపూసి మారేడిగా చేస్తూ మరలా క్రైస్తవ్యం మీద నిందలు వేస్తున్నారు. కనుకనే మరి ఎవరైతే బైబిల్లో కుల వివక్ష ఉందని ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. విఘ్నులైనటువంటి మంచి మనసున్న ఐందవ సహోదరి సహోదరులు, మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి. నేను మీకు స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. ఆపస్తంభ గృహ్యధర్మ సూత్రములు ప్రచురణ డాక్టర్ కేవి సుందరాచార్యులు గారు, పేజీ నెంబరు 109 110, 9వ కాండము. నేను కొన్ని విషయాలు చదువుతాను చూడండి. అక్కడ శూద్రుని దగ్గర పతితుల దగ్గర వేదాధ్యయనము చేయరాదు. ఏంటంట, శూద్రుని దగ్గర పతితుల దగ్గర వేదాధ్యయనం చేయరాదు. ఎందుకంటే శూద్రులు అంటే మరి శూద్రులు అంటే కూడా కొంతమందికి తెలియదు కనుక మరి శూద్రులు అంటే కూడా మీరు తెలుసుకోవాలి. శూద్రులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ చాకలి మంగలి కుమ్మరి కమ్మరి గొల్ల ముతరాసు వడ్రంగి పద్మశాలి కంసాలి వెలమ బలిజ కమ్మారెడ్డి మొదలైన కులాలు, ఇంకా చాలా కులాలు ఉన్నాయి, మొదలైనటువంటి కులాల వారందరూ కూడా శూద్రులు అంటారన్నమాట. అలాంటి శూద్రులు దగ్గరగా ఉన్నప్పుడు వేదాధ్యయనం చేస్తే మరి వేదాలకు మైలుపడిద్దో, వేదాలు మరి అంటరానికి మారుతో మనకు తెలియదు, కానీ వారు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం వేదాలను అధ్యయనం చేయకూడదన్నమాట, వేదాలను చదవకూడదు. కెంచవుతున్న చూడండి, శూద్ర స్త్రీ చూపు పడిన చోట, అనగా ఆమె తను చూసినను లేక తానే ఆమెను చూసినను వేదాధ్యయనం చేయరాదు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ చాకలి మంగలి కుమ్మరి కమ్మరి గొల్ల ముతరాసు వడ్రంగి పద్మశాలి కంసాలి వెలమ బలిజ కమ్మారెడ్డి మొదలైన కులాలకు సంబంధించిన స్త్రీ అంట, వారిని చూసినా కానీ వారు ఆ స్త్రీని చూసినా కానీ వేదాలను చదవటం మానేయాలన్నమాట, వేదాధ్యయనం చేయకూడదన్నమాట. మరి ఆ స్త్రీలు మైల వాళ్ళకి వాటికి తగిలిద్దో మరి లేక వాళ్ళకి తగిలిద్దో మనకు తెలియదు, కానీ మరి ఏదైనా పాపం చుట్టుకునేదో స్త్రీలు చూడటం ద్వారా మనకు తెలియదు, కానీ మరి స్త్రీలు ఉంటేనంట, అలాంటి శూద్ర స్త్రీలు కనుక ఉంటేనంట వేదాలను అధ్యయనం చేయకూడదని స్పష్టంగా మనకి కుల వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పేజీ నెంబర్ 110లో కూడా చదువుతున్నాను. గ్రామంలోకి వెలుపల నుండి ఉగ్రులు, వైశ్యునకు శూద్ర స్త్రీ అందు పుట్టినవారు. ఉగ్రులు అంటే వైశ్యునికి శూద్ర స్త్రీకి పుట్టినటువంటి వారు అన్నమాట. నిషాదులు చండాలులు మొదలైన వారు గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ దినమున అధ్యయనం చేయకూడదు. ఏంటంటే వేదాలను అధ్యయనం చేయకూడదన్నమాట. అంటే ఆ రోజు వేదాలను చదవకూడదు. ఏదో వైశ్యునికి శూద్ర స్త్రీకి పుట్టినటువంటి వారు ఎవరన్నా కానీ, నిషాదులు చండాలులు మొదలైనటువంటి వారు, హీనంగా చూడబడుతున్నటువంటి వారంట, ఆ గ్రామంలోకి వస్తే ఆ రోజే వేదాలను అధ్యయనం చేయకూడదు. మరి గ్రామాన్ని అంతటా కూడా ఏదన్నా అపకీర్తి వచ్చిద్దో, మరి లేకపోతే వేదాలకు ఏదన్నా మైలబడిద్దో,
మరి వేదాలను చదివే వాళ్ళకి ఏమైనా పాపం చుట్టుకుంటుందో మనకు తెలియదు కానీ అలాంటి వారు కనుక ఆ ఊర్లోకి వస్తే వేదాలను చదవటమే మానేయాలన్నమాట. ఇంత కులవివక్ష హైందవ గ్రంథాల్లో పెట్టుకొని మా గ్రంథాల్లో అసలు కులవివక్ష లేదు అని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో వీళ్ళు ఇంకో మాట చెబుతున్నారు, మతోన్మాదంతో నిండినటువంటి కొంతమంది సహోదరులు ఏమంటున్నారంటే ఆ రచయితకి సంస్కృతం రాదండి, అందుకే అట్లా రాసి ఉంటాడని చెప్పేసి అంటున్నారు. అందుకని నేను మరొక రచయితను కూడా మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఆపస్తంభ ధర్మసూత్రము తాత్పర్య రచన డాక్టర్ నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్య గారు, గాయత్రి ప్రచురణలు అన్నమాట. 9వ ఖండము, పేజీ నెంబరు 44, 45 నేను కొన్ని విషయాలు చదువుతున్నాను. శూద్రుని దగ్గర పతితుని దగ్గర వేదాధ్యయనం చేయరాదు. స్పష్టంగా కనిపిస్తుందా? శూద్రుని దగ్గర పతితుని దగ్గర వేదాధ్యయనం చేయరాదు అనమాట. శూద్ర స్త్రీ చూపుబడిన చోట అనగా ఆమె తను చూసినను లేక తానే ఆమెను చూసినను వేదాధ్యయనము చేయరాదు. గ్రామంలో వెలుపల నుండి ఉగ్రులు వైశ్యునకు శూద్ర స్త్రీకి పుట్టినవారు నిషాదులు చండాలులు మొదలైన వారు గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ దినమున అధ్యయనము చేయకూడదు, అంటే వేదాలను చదవకూడదు. స్పష్టంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంత కుల వివక్ష పెట్టుకొని మా గ్రంథాలలో కానీ మా సనాతన ధర్మంలో కుల వివక్ష లేదండి అని చెబుతూ మరి ప్రజలు ఎంతకాలం మోసం చేస్తారు? ఎందుకంటే ఇప్పటికి కూడా అనేకమైన పల్లెటూరు గ్రామాల్లో ఇప్పటికి కూడా కుల వివక్ష స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఉద్యోగాలలో కూడా పాపం కుల వివక్షతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. స్కూళ్ళల్లో కూడా కుల వివక్షతో బాధపడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. మా సనాతన ధర్మంలో అసలు కుల వివక్ష లేదండి, మా గ్రంథాల్లో కుల వివక్ష లేదని చెప్పటం ప్రజల్ని మోసం చేయటం కాదా? ప్రజలకి మాయమాటలు చెప్పటం కాదా? మళ్ళీ పైపెచ్చు క్రైస్తవ సేవకులు మాయమాటలు చెబుతున్నారంట. కనుక ఐందవ గ్రంథాలలో అలాగే హిందూ సనాతన ధర్మంలో కుల వివక్ష పుష్కలంగా మనకు కనిపించింది. మీకు ఒక వీడియో కూడా పెడుతున్నా చూడండి. చివరికి మృతదేహాన్ని సైతం వదలని కుల వివక్ష. శవాన్ని తమ పొలాల మీదుగా తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలకు చెందిన వారు అంగీకరించలేదు. దీంతో బ్రిడ్జి మీద నుంచి తాళ్ల సాయంతో శవాన్ని కిందకి దించి అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణపురం గ్రామస్తులు మృతదేహాలను శ్మశానానికి తీసుకెళ్లడానికి దారి లేదు, దీంతో పొలాల మీదుగా తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ అగ్రవర్ణాలకు చెందిన పొలాల యజమానులు దళితుల శవాలను తమ పొలాల మీదుగా తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు. దీంతో శవాలను 20 అడుగుల బ్రిడ్జి మీద నుంచి తాళ్ల సాయంతో కిందకు దింపి అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూశారు కదా, దళితులు అయినటువంటి వారి యొక్క శవాన్ని తీసుకొని వెళ్తా ఉంటుంటే అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు పొలాల మీదుగా ఆ శవాన్ని తీసుకొని వెళ్తుంటే దళితులు మీరు మా పొలాల మీద రావడానికి వీల్లేదని చెప్పేసి వారిని రానికుండా అడ్డగించినప్పుడు బ్రిడ్జి మీద నుంచి వాళ్ళు ఆ శవాన్ని దింపి తీసుకుని వెళ్ళి సమాధి కార్యక్రమాన్ని చేసుకున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత భయంకరమైన కుల వివక్ష అండి. బైబిల్ ఏం చెబుతుందంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమిస్తే ఇలాంటి కుల వివక్ష నీకు ఉండదు. ఈరోజు అనేక మంది ప్రజలు క్రైస్తవులుగా మారుతున్నారంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమనే మాట అనేక ప్రజలని ఆకర్షించింది, ఆకట్టుకుంటుంది. మీరు కూడా చెప్పండి ప్రజలకి మీ ధర్మంలోని గొప్పతనం గురించి. కనుక విఘ్నులైనటువంటి 5వ సహోదరి సహోదరులరా, ఇలాంటి విషయాలన్నీ దాచిపెట్టి మరలా పైపెచ్చు క్రైస్తవ్యం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కనుకనే మీ వీడియోలు చేయాల్సి వస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా 5వ గ్రంథాలలో కుల వివక్ష అనే ఈ అంశం మీద అనేకమైన వీడియోలు వస్తాయి. మీరు ప్రతి వీడియో చూసి సత్యాన్ని తెలుసుకోండి. మరి ముఖ్యంగా మా గ్రంథాలలో కానీ మా సనాతన ధర్మంలో కుల వివక్ష లేదనే చెప్పేవారికి ఈ వీడియోలు షేర్ చేయండి. అలాగే ఈ ట్రూ గాడ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ట్రూ గాడ్ ఛానల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత పనివారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే
కొంతకాలం మాత్రమే ఈ భూమి మీద మనం బ్రతికేది. ఏదో ఒకరోజు అందరం చనిపోతాం. చనిపోయే ముందు నిన్నువలి నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకోండి. మీరు పాపం నుండి చనిపోతే మీ ఆత్మ నరకానికి వెళ్తుంది కనుక మీ ఆత్మను నరకం నుంచి తప్పించి మనల్ని పాపాలను ప్రక్షాళన చేసి మనకు మోక్షాన్ని ప్రసాదించే నిజమైన దేవుడెవరో, సృష్టికర్త అనబడటానికి అర్హత కలిగిన దేవుడెవరో, తండ్రి అని పిలువబడటానికి యోగ్యుడైన దేవుడెవరో తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.